రైతు బజార్లో ఉన్నటువంటి ప్రస్తుతండి నా పేరు నాగరాజు సోషల్ వర్కర్ని మాట్లాడుతా ఉన్నా ఈ రోజున విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో 5-6 చోట్ల రైతు బజార్లో ఉన్నాయి ప్రభుత్వం ప్రయాసలకు వచ్చి రైతు బజార్లో కూరగాయలు అమ్మిస్తా ఉంది కానీ ఈ రోజున దేశవ్యాప్తంగా ఉల్లిపాయల రేటు పెరిగిపోయింది ఇక్కడ ప్రభుత్వం పేపర్లో 40 రూపాయలకనే ఉల్లిపాయలు ప్రకటించింది కానీ ఇక్కడ మాత్రం 40 రూపాయలకు అమ్మట్ల జనం లేని ఆపేషన్ చోట క్రౌడ్ ఉందని చెప్పేసి కేదరాసరపేట దగ్గర ఉల్లిపాయలు అక్కడ అమ్ముతామని చెప్తున్నారు ఇక్కడ 65 రూపాయలు బోర్డు పెట్టారు ప్రభుత్వ కళాశాలల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ఉల్లిపాయలు అమ్మించే అధికారం లేదు ఒకవేళ ప్రభుత్వం ఉల్లిపాయల స్టాక్ ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇచ్చామంటే ఆ తెచ్చినటువంటి ఉల్లిపాయలు ఇక్కడ కూరగాయలు కొనుక్కునే ప్రతి కస్టమర్కి కూడా ఆ ఉన్న ఉల్లిపాయలు అందేలాగా చూడాలి అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ చేసిన ఉల్లిపాయలు ఏమో మార్కెట్కి దూరంగా మళ్ళీ అంటే కూరగాయలు ఇక్కడ కొనుక్కొని ఉల్లిపాయల కోసం అక్కడికి వెళ్ళాలి ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడు జనం అంతా ఉదయం పూట వాళ్ళకు ఉన్నటువంటి కాస్త కోసం సమయంలో వచ్చేసి ఇక్కడ కూరగాయలు కొనుక్కోడానికి వస్తారు ఇక్కడ కూరగాయలు కొనుక్కొని మళ్ళీ ఇంకో ప్లేస్ ఉల్లిపాయలు కొనుక్కుంటారా రైతు బజార్ ఎందుకు పెట్టారు ఇప్పుడు అక్కడ కేదరాసరపేటలో కొద్ది ప్లేస్లో కూరగాయలు ఉన్నాయని చెప్పి ఇక్కడ విశాల ప్రాంగణం ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఉల్లిపాయలు ధరలు ఎక్కువైనాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ కూరగాయలు కొన్నవాడైనా కూడా ఉల్లిపాయలు కొనుక్కుంటాడు కదా ఉల్లిపాయలు లేకుండా ఏ కూర ఉండరు కదా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కోవిడ్ సమయంలోనైనా ఏ సమయంలోనైనా కూరగాయలతో పాటు ఉల్లిపాయలు తీసుకుంటారు కదా బా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇతర మన భారతదేశంలో ఏ కూర అయినా కానీ ఉల్లిపాయలు లేకుండా కూరగాయలు కూర చేయరు అలాంటప్పుడు ఇన్ని కూరగాయలతో పాటు ఉల్లిపాయలు కూడా ఇక్కడ అమ్మితే క్రౌడ్కి తేడా ఏంటి అక్కడ కూడా ఈ కూరగాయలు ప్రతి కొన్న ప్రతి వాడు కూడా ఉల్లిపాయలు కొనాలి కదా 1000 మంది వస్తే 1000 మంది అక్కడ కొనాలి కదా ఉల్లిపాయలు కొనాలి కదా అందుకోసం అని చెప్పి ఇక్కడ ఏది ఏర్పాటు చేయాలి వాళ్ళు ప్రభుత్వం ఎంత ఒకటికేమో 1 క్వింటాల్ అమ్ముతున్నారా 2 క్వింటాల్ అమ్ముతున్నారా ఎంత అమ్ముతున్నారో ఇక్కడ అమ్మేస్తే ఆ స్టాక్ ఉన్నంత వరకు కూడా ప్రజలు దాన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇక్కడ కూరగాయలు తీసుకొని మళ్ళీ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాలంటే ఈ సేమ్ అదే పరిస్థితి ఆ విషయం గవర్నమెంట్ ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 65 రూపాయలు ఉల్లిపాయలు అమ్ముతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి